ఫనే జర్నీలు తొలి అడుగులు మనవే నేస్తమా. మన జ్ఞాపకాల డేటాలు తొలి మెరుపులు మనవే మిత్రమా. లైఫ్ అనే జర్నీలు తొలి అడుగులు మనవే నేస్తమా. మన జ్ఞాపకాల డేటాలు తొలి మెరుపులు మనవే మిత్రమా. మన స్నేహాల గంధాల చిరుచల్లులు ఒక్కసారైన మనసార తడవాలిరా. గత కాలంలో కలిసున్న మనమంతా ఓసారి వెనక్కి వెళ్ళదామా. వెల్కమ్ టు ద లైఫ్ మై ఫ్రెండ్, కమ్ బ్యాక్ టు ద పాస్ట్. ఓ ఫ్రెండ్, లెట్స్ చెరిష్ దోస్ వండర్ఫుల్ డేస్. కమ్ ఆన్ ఎవరీబడీ ఫర్ ద పార్టీ, ఆర్ యు రెడీ? వెల్కమ్ టు ద లైఫ్ మై ఫ్రెండ్, కమ్ బ్యాక్ టు ద పాస్ట్. ఓ ఫ్రెండ్, లెట్స్ చెరిష్ దోస్ వండర్ఫుల్ డేస్. కమ్ ఆన్ ఎవరీబడీ ఫర్ ద పార్టీ, ఆర్ యు రెడీ? లైఫ్ అనే జర్నీల తొలి అడుగులు మనవే నేస్తమా. మన జ్ఞాపకాల డేటాల తొలి మెరుపులు మనవే మిత్రమా. అనా అనా అనా, పాట బాగుంది క్లాస్గా. మీరంతా క్లాసేనా? మాస్ ఎవరు లేరా మీలో? అరే తమ్ముడు, మా వాళ్ళంతా పైకి యమా క్లాస్గా కనిపించే ఫుల్ వీర మాస్. ఇప్పుడు చూడు. Thank you.
నా వైపు ఆరు
ఈరోజు కలియక వేడుక అనేది ఎప్పుడు జీవితం మర్చిపోలేకపోతే మంచి ఆత్మీయ ఉచిత నమస్కారం లేదు. అలాగే మరి ఇటువంటి కలయికని మనకి నడుస్తుంది ఇలాగే జీవితాంతం కొనసాగించాలని నా ఆకాంక్ష. తెలుగు సరిగా రాలేదు. ఓకే మా చిన్న పాప రోషిని పాప హాక్షిగా ఇప్పుడు శ్రీకాకుళంలో ఉంటున్నాను హిరమండలము. నాకు చాలా ఎక్కువ మందికి నేను తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు స్కూల్కి రాను కాలేజీ స్కూల్కి ఎక్కువ రాలేదు. ఎప్పుడు మన మన బ్యాచ్ లేదు మన వ్యవహారం పేరు ఉండేది. అయితే ఇప్పుడు అందరికీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. దీనికోసం మాకు భోగి పండగ కనుమ సంక్రాంతి పుట్టినుండి వస్తున్నాయి. మరి 25 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఎలా ఉంటుందని నేను ఎప్పుడు చూడలేదు. కానీ ఈ రోజు 25 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఎలా ఉంటుందని నేను చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. బాబ్జీ అందరికీ చాలా సంవత్సరాలు అయింది. సమృద్ధు మా కష్టరావు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కష్టరావు యాక్చువల్గా ఫ్రెండ్స్ స్నేహితుల వల్ల మనం చాలా బలపడతాం అనేటటువంటి దానికి ఉదాహరణ స్నేహితులు. 1994, very nice and lucky. After Srinivas, I am working in Sekundar, but he is first time in America. After studying in Sikai, and he is studying in my second year. Thank you, Shadavar. Thank you, Bob. మంచిగా మామూలుగా బతుకుంటూ చిన్నపాటికి చూసుకుంటూ అలాగే యాగం చేసుకుంటూ నేను అందరికీ మా ఊళ్ళో మంచి పేరు కాబోలు అలాగే మంచిగా అందరూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. పనిచేస్తున్నాను 3 ఇయర్స్ అవుతుంది. మా పిల్లలు ఇద్దరు పాప 7 ప్లస్ బాబు 4 ప్లస్. నాకు అందరితో ఎక్కువ పరిచయం ఉంటుంది ఎందుకంటే నేను క్లాస్ ఈ సెక్షన్లో సీపీగా ఉండేవాడిని. నాకు మెమరబుల్ ఏంటంటే చాలా ఉన్నాయి కానీ బాగా నేను క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక అడ్మినిస్ట్రేటర్గా క్లాస్కి వెళ్ళేటప్పుడు సెక్షన్స్లో నేను ఎప్పుడూ చెప్తుండేది ఏంటంటే ఇప్పటి రోజులకి అప్పటి రోజులకి చాలా తేడా ఉంది. స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్ చేసేవాడు ఫస్ట్ చెప్పడంలో మన బ్యాచ్ గారనే చెప్పేవాడు. ఎట్లా అంటే మన బ్యాచ్ 109 అంటే కౌరవులకి దాటిపోయారు మన బ్యాచ్. ఇలా మీకు అందరికీ తెలుస్తుంది
ఒక సెక్షన్ 109 మెంబర్స్ అందులో నాకు ఏపీ చేత్ 44 మెంబర్స్ లేడీస్ పేర్లు అలాగే మిగతా బాయ్స్ పేర్లు ఉండే అంటే అంత బాగా గుర్తుండేది మెమరబుల్ అందులో ఎల్వీ రమణ అంటున్నారు నేను టీచర్గా పనిచేస్తూ ఉంటాను మరి ఇక్కడికి మీ అందరు కూడా హిరమండలం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది మీ అందరికీ కూడా భగవంతుడు అర్థ ఐశ్వర్యాలు ఆయుర్వేదాలు ఇచ్చి మీ అందరినీ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు గోపాలరావు నేను మరి గురుమూరు ఉన్నాను నేను వీటిలో చెప్తున్నాను 94 ప్లస్ 96 ఎలిమినేషన్ 99 డిగ్రీ 2000 కేజీ 2000 హీరోల చిత్రంలో తీర్చిదిద్దుకుంటా హీరోలు మీ పొరుగు చేతులు అందరూ
వర్తమాన జీవని జీవితం ఒక అనంత పొందం పరిగెడుతూ ఉండేనే ఉంటుంది. అందులో అందం ఓపిక ఉన్నంత వరకు పరిగెట్టండి, ఉన్నత పేరుకు పట్టం పెట్టండి. మీకు మీ కుటుంబాలకు మా ఉపాధ్యాయులందరి శుభాశీస్సులు. ఆ శ్రీనాథుడు పాదపట్ల అమ్మవారు మీకు వసం కాక ఆ ఇష్యూ వశస్సు యశస్సులు. నమస్తే. మీరు మరింత ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని, మరింత ఉన్నత స్థితికి కలగాలని కోరుకున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నేను కూడా ఈ స్కూల్ తాలూకా పాత విద్యార్థిని. నేను ఈ స్కూల్లో చదువుతున్నాను అది నేను ఒకసారి మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ స్కూల్లోని పుత్తూరు స్కూల్లోని ఆ తోట పాపాలా గారికి కూడా తెలుసు. పుత్తూరు స్కూల్లో కూడా 6-7 క్లాసులు నేను చదువుకున్నాను. అంచేత మనసారా అభినందిస్తూ మిమ్మల్ని ఇంతటి కార్యక్రమం నిర్వహించినందుకు ప్రతి ఒక్కరిని పేరు పైన అభినందిస్తూ మీ అందరికీ మంచి ఉన్నస్తుంది. మీ కుటుంబాలు మీరు అందరూ చల్లగా ఉండాలని కోరుకు. ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంత
నిర్వహించారని ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ కూడా మర్చిపోలేము. మిమ్మల్ని పూర్వ విద్యార్థుల అంటే అనేకంటే ఓల్డ్ స్టూడెంట్స్ అనేకంటే ఓల్డ్ స్టూడెంట్స్ అంటున్నారు. ఇప్పుడు నా మీద మాట్లాడడం లేదు అంటున్నారు కానీ ఏదో జూనియర్ ఎన్టీఆర్ అనండి లేకుంటే కొన్ని రకాల డ్యాన్స్ చేసిన తర్వాత తనకొచ్చి డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో అలాగే మా నాయన ఏదో మాట్లాడకండి చెప్పండి. మీతో కలిపిన రోజులన్నీ కూడా మాకు అమృతత్ ఏమైంది ఎక్కడ మేము పనిచేస్తున్నా వచ్చే చూసుకుంటున్నాం హిరమండలం కాలేజీలో. ఆ రోజుల్లో మాదంతా కూడా స్వర్ణయుగంలో ఆ స్వర్ణయుగంలో అంతా కూడా మీరే ఈవెన్ మీ విద్యార్థుల నుంచి మీరంతా తొలక సంతోషాలే మాకు కనిపిస్తుంది. మా నాయకుడికి నా స్వార్థంతో ఒకరోజు రిక్వెస్ట్ చేశాను ఎందుకంటే నేను ఈ ప్రాంతం రాస్తుండగా మా నాయన గారి క్లాస్లో ఎలాగనే మరి ఏరియా పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ కాస్త మరి కూడా ఉన్నారు అవకాశం ఉంటే కొంచెం సాయంత్రం కూడా కొద్దిగా క్లాస్ పెట్టారు సార్ వేరేగా అంటే ఆయన సున్నితంగా మాకు ఏంటంటే మనం చెప్పాల్సిందంటే క్లాస్లో చెప్పుకుందాం మనం చెప్పాల్సింది క్లాస్ రూమ్ పిల్లలకి ఎంతమని సున్నితంగా చర్చించారు. అంటే నా స్వార్థం ఏంటంటే మరి కాస్త ఎక్కువైతే మీరు ఉండేది ఏమో మీరందరూ కూడాను లీడర్స్ ఆయన ఒక నిర్మలనే కాదు ఏ ప్రదేశాల్లో కూడా స్థిరపడ్డారు చాలా చక్కగా మీ భావిత బాగున్నాయి. నేను మిమ్మల్ని గోడ పేరు తెలిసారు మన దగ్గర చేస్తారు పడి పేరుగా చెప్పినట్టుగా మీ కుటుంబాన్ని మగవారు మీ భార్యను ప్రేమించండి ఆడవాళ్ళు మీ పంటను ప్రేమించండి వాటితో పాటుగా మీ పెద్దల్ని తల్లిదండ్రులను అత్తమామలు కూడా గౌరవించండి. మా సోదరుడు సార్ అత్యంత అభిలాషగా మాట్లాడుకోవాల్సింది ఆయన్ని అలాగే బుచ్చింగ్ వేశారు పిలుసు వేశారు వారి నేను మాకు చాలా ఇబ్బందిగా ఉంది మొత్తం మీద అందరు స్టాఫ్ని తెలిపారు మీ అందరికీ అయితే ఇప్పుడే బీబీసీ రవి చెప్పారు కొద్దిగా క్రమశిక్షణగా కొద్దిగా బాగా ఏడ్పించేవారు కానీ నా దగ్గర ఏమాత్రం క్రమశిక్షణ చదివితే మాత్రం నేను ఒప్పుకునేవాడిని అప్పుడు ఇప్పుడు అలా కూడా ఒప్పుకునేవాడు అప్పుల్లో మాత్రం చాలా దారుణంగా అంటే ఇప్పుడు చదవకపోతే చాలు అల్లరి చేసిన వాళ్ళని అమ్మాయిలు అల్లరి చేస్తే అసలు ఒప్పుకునేవాళ్ళు మరి ఆయన వాక్ కోసం చూసుకొని అంటున్నాను క్లాస్ ఇలాంటివి ఎక్కడైనా అయ్యే మన బాధ్యత మీరు చాలామంది అలాగే నేను మళ్ళీ ఆయన అంత చేయకపోయింది మళ్ళీ ఎక్కడ ఉన్నాడు క్లాస్లో కూడా కైరాజ్ అయిపోతుంది మరి వసంతరావు మేషారు మా శాఖ బావారు ఉన్నంత వరకు నేను రావాలి ఈ పరిస్థితుల్లో కూడా నేను రావాలి ఎందుకంటే వాళ్ళ మా మిత్రులు అభిమానులు ఈ విధంగా మొత్తం మీద ఏదైనా మా అందరికీ మంచి క్రమశిక్షణగా మీరు ఉన్నారు ఆ విధంగా మీరు మంచి ఆలోచనతో మీ సందేశం మీకు ఏది ఇవ్వగలం మేము ఎందుకంటే ఇప్పుడు మా నాయన మేషారు సోమేశ్వర అందరూ చెప్పారు సందేశం అంటే కొద్ది క్రమశిక్షణగా ఉంటుందని అత్తమామల్ని చూసుకోమని ఇప్పుడు ఏమండి ఎవరు చూడలేరు కూడా ఆటోమేటిక్గా అదే చూసుకుంటారు ఎవరు చూడాలని అంత అభిమానము మామని ఆ పరిస్థితి ఇప్పుడు రాదు ఆటోమేటిక్గా మన ఆత్మవిశ్వాసం కూడా వాళ్ళని అభిమానించాలి. ఈరోజు మమ్మల్ని మిమ్మల్ని మన అందరినీ కలపడానికి ఒక వేదిక ఓ మారథి ఓ సారథి ఓ నిధి రామకృష్ణ రామకృష్ణ గారు కృష్ణ ఎలాగైనా కలపాలి మనందరూ కలవాలని ఒక తపన ఉన్నవాడు. వాస్తవానికి రామకృష్ణ మన స్పీకర్ తమ్మినేని సుబ్బారావు దగ్గర పిఆర్ఓగా చేస్తున్నాడు చాలా బిజీగా ఉన్నాడు. నేను అనుకున్నాను రామకృష్ణ ఈ కార్యక్రమం చేయగలగాలి కానీ
నేను చేస్తాను సార్ అని ఒక విల్ నిరూపించుకున్నాడు. పవర్ అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది, ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని నిరూపించాడు నాకు. అంటే ఎందరూ చేయొచ్చు కానీ నాకు ఆ ఏ విధంగా దాన్ని తయారు చేయాలి ఒక ప్లాన్ అనేది నాకు చేసిన వాడు రామకృష్ణే. ఆ రామకృష్ణకి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత నేను గర్వంగా చెప్తున్నాను, ఒక ఉపాధ్యాయుడు తినే తిండి కట్టే బట్ట వాడి కుటుంబం బ్రతుకుతున్నారంటే అది కేవలం మీరించింది. గురువులు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. మీ అందరికీ నా ఆశీస్సులు. తల్లిదండ్రులు చేయాలని చెయ్యాలి, పెద్దవాళ్ళందరికీ మేము చేరాలనుకుంటే 24 ఏళ్ళ తర్వాత కూడా మమ్మల్ని పిలిచి మీరు అభిమానించి మీరు ప్రేమించి మమ్మల్ని పూజ చేసినందుకు మీ అందరూ మీ తల్లిదండ్రులు కూడా అలాగే చూస్తారనేది నా అభిలాష. నాన్ను కూడా మీరు పిలిచి చేశారంటే మీలో మా మీద ఉన్న ప్రేమ అనేది అర్థమో కానీ మిమ్మల్ని గుట్టినా తిట్టినా ఏం చేసినా టైం అనేది మీరు ఉద్యోగంలో జాయిన్ అయినా టైం తాలూకు వ్యాధి అనేది నేను తెలుసుకుంటుంది. నాకు స్టార్టింగ్ లో మా గురువు గారు చెప్పారు టైం అనేది చాలా విలువైనది, పిల్లలకి టైం విలువ లేకురా అనేది మా గురువు గారు చెప్పిన భాషనే మిమ్మల్ని కఠినంగా ఈ రోజు కఠినం చేస్తామను. మీ పిల్లలు కూడా నాకు చదువుతున్న పిల్లలు కూడా ఉన్నారు, అందరూ రిటైర్ అయిపోయారు. మేము ఎప్పుడైతే పిల్లలు చెప్పే పరిస్థితి మేము ఎక్కువలసి వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం అనేది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, పిల్లల చేతుల్లో మేము వెళ్ళిపోయారు. ఇప్పుడు దానిస్తే అప్పుడు ఒప్పుకోవడం అంత కేసు ఉంటారు. ఎవరు మాట్లాడి రిటైర్మెంట్ టైంలో అయినా వదిలేదు లేదు టైం అనేది ఫ్యాక్టరీకి ఏం దగ్గర నిర్మాణం అనేది నా డ్యూటీ. ఈ రోజు మీరు టైంకి ఎవరగలిగితే ముందు ఎవరి దగ్గర రాణించగలరనేది మా గురువు గారు చెప్పిన నీతిని పాటిస్తూ మిమ్మల్ని అప్పుడు ఇబ్బంది పెట్టుంటే ఏం అనుకోవద్దు. మీ ఉన్నతికి మేము కారకమైనందుకు మా గురుతులు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని కూడా తెలిసి అభిమానించినందుకు మరొకసారి మీ ఈ రంగాల్లో మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళాలని నేను అభిమానించే స్వామి వెంకటేశ్వర స్వామి మీకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కోరుకునే దేవుడు మీ ఇష్టమైన మీ దేవుణ్ణి ఆ మీకు ఇది కలగాలని మీకు అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి మమ్మల్ని కలిపినందుకు కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూసే భాగ్యాన్ని మాకు మరొకసారి కలిగించినందుకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరికీ వన్ అండ్ హాఫ్ థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కి అన్నిటికన్నా ముఖ్యం గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. సో ఆయన కూడా మన గురుగారి యొక్క శిష్యుడే, మన సీనియర్ ఆయన కూడా. ఆయన వచ్చి ఒకసారి చేస్తే